దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 5:1-11 మనం చదువుకుందాం. లూకా సువార్త 5:1-11 మనం చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యమును వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయం ముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ్య కుమారులకు యాకోబును యోహాను విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా తండ్రి, మీరు మమ్మల్ని మీ పోలికలో, మీ స్వరూపంలో మమ్మల్ని చేసి, మీ నీ పోలికలో తండ్రి మీ స్వరూపంలో మమ్మల్ని చేయడమే కాకుండా మీ జీవాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి, మేము మీ కొరకు నమ్మకంగా జీవించడంలో మీరు మాకు సహాయం చేయండి. మీ వాక్కుల ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. దేవా, వాక్యం మీది, ప్రజలం మీ వారం తండ్రి. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీ గుప్పిలు విప్పి మా ఆశను తీర్చండి. కనికరించమని తండ్రి, మీ వాక్యానికి విధేయత చూపించడానికి మీరు మాకు సహాయం చేయండి. మా ఏకాగ్రత మీ వాక్యం మీద ఉండడానికి, ఆ వాక్య పెలుగులో మా జీవితాలను సరిచేసుకొని వాక్య ప్రకారం జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ కృప కలిగిన హస్తాలకు సమర్పిస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మధ్య మా పిల్లలిద్దరికి కూడా ప్రాజెక్ట్స్ ఇచ్చారు. సైన్స్ టీచర్స్ ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్స్ చేయడానికి ప్లాన్ చేశాం. వాటిల్లో కొన్ని బాటనీకి సంబంధించినవి ఇచ్చారు, కొన్ని జువాలజీకి సంబంధించినవి ఇచ్చారు. ఇంట్లోకి ఒక బటర్ఫ్లై వచ్చిందనమాట. బటర్ఫ్లై వచ్చినప్పుడు పట్టుకోవడానికి వాళ్ళు భయపడతారు. నేను పట్టుకొని, బటర్ఫ్లై చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసారా, కానీ ఈ బటర్ఫ్లై అవ్వకముందు దీన్ని అసలు పట్టుకోలేము, అది ఒక గొంగళి పురుగు లాగుంటుంది, అసలు అప్పుడైతే మీరు చూడలేరు అని చెప్పాను. అవును, గొంగళి పురుగు ఒక సీతాకోక చిలుకగా మారటానికి, బటర్ఫ్లైగా మారడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి అందులో రూపాంతరం కలిగి అందమైన ఒక సీతాకోక చిలుకలాగా మారుతుంది. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అలాంటి రూపాంతరంలోకి మార్చబడాలి.
ప్రతి విశ్వాసీ కూడా రూపాంతరం చెందాలి. ప్రతి విశ్వాసికి కూడా రూపాంతరం, వి నీడ్ ట్రాన్స్ఫర్మేషన్. మనందరికీ కూడా రూపాంతరం, మన జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం. అందుకే పత్రిక రాస్తూ, రోమా పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు 12:1-2 కూడా అదే అంటారు, మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. అంటే ఫిజికల్గా శారీరకంగా శరీరంలో వచ్చే మార్పులు కాదు, కానీ అంతరంగంలో మార్పు రావాలి. అది ఎలా జరుగుతుంది మన జీవితంలో అని ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి ఒక 3 విషయాలు రూపాంతరంలోకి నడిపించిన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ లూకా సువార్త 5:1-3 మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధించటం చూస్తాం. గాడ్ టీచర్స్. యేసుక్రీస్తు ప్రభువారు మానవులకు బోధిస్తారు, మానవులతో మాట్లాడతారు అనే విషయాన్ని 1:2-3 మనం చూడొచ్చు. అందుకే జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రజలు దేవుని వాక్యాన్ని వింటా ఆయన మీద పడిపోతున్నారు, ఆయన మీద పడిపోతున్నారు. అంటే ఆయన దగ్గరకు రావడానికి, ప్రజలు ఆయన్ని తాకటానికి, ఆయనతో ఉండటానికి అంత చాలా దగ్గరగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఆయన యాక్సెసిబుల్గా ఉన్న ప్రీచర్గా, ప్రసంగికుడిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు గొప్ప గొప్ప ప్రసంగికుల దగ్గరికి మనం వెళ్ళాలంటే వెళ్ళలేము, అయ్యగారిని కలవడానికి కుదరదండి అంటారు, అపాయింట్మెంట్ లేదండి అంటారు, అయ్యగారు చాలా బిజీగా ఉన్నారండి అంటారు, ప్రసంగం అయిపోగానే ప్రసంగం చేసిన అయ్యగారు కనబడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు, ప్రజలకి చాలా చేరువలు, ప్రజలకి అందుబాటులో ఉన్న బోధకుడిగా మనం చూస్తాం, ప్రజల మనసును తెలిసిన బోధకుడిగా చూస్తాం. అందుకే దేవుని వాక్యముని వినుచు ఆయన మీద పడతా ఉన్నారు, ఆయనకి చాలా దగ్గరగా వస్తున్నారు, సమీపిస్తున్నారు. ఆయన చాలా అందుబాటులో ఉన్న బోధకుడిగా మనం చూస్తాం. గన్నేసరత్ సముద్ర తీరం ఉన్న ఆయన రండి వినండి రక్షణ పొందండి అని ఎక్కడో ఆయన ఒక మీటింగ్ పెట్టలేదు. అప్పుడు ఎక్కువగా మరి ఉదయకాలంలో ఈ వలలు ఈ చేపలు పట్టుకునే వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు, జాలర్లు అక్కడ ప్రజలు వస్తారు కాబట్టి ప్రజలు ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళాడు ఈయన. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న ఆ బోధకుడే కాదు ఈయన, ప్రజల దగ్గరకు వెళ్ళే బోధకుడిగా కూడా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళారు, గ్రామాల్లోకి వెళ్ళారు, పట్టణాల్లోకి వెళ్ళారు, సముద్ర తీరాల్లోకి వెళ్ళారు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి మరి దేవుని గురించిన వర్తమానాన్ని ఆయన తెలియజేయడం అనేది చూస్తాం. ఆ తరువాత 2వ వచనంలో ఆ సముద్ర తీరమునున్న 2 దోనెలను సూచనలు, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటా ఉన్నారు. బహుశా రాత్రి అంతా వాళ్ళు చేపలు పట్టారు, చేపలు పట్టిన తర్వాత జాలర్లు బయటకు వచ్చి వారు వాళ్ళ వలలు బాగు చేసుకుంటా ఉన్నారు. మాకు ఇక్కడ కూడా విశాఖపట్నంలో మరి హార్బర్ ఉంది, ఉదయకాలం వెళ్తే వాళ్ళు బోట్లు శుభ్రం చేసుకోవడం, బోట్లో ఉన్న ఏమైనా చెత్త లేకపోతే పనికిరాని ఫిషెస్ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ బయట వేయడం, కొంతమంది ఆ పెద్ద పెద్ద షిప్లకి బోట్లకి ఏమన్నా ఆయిల్ అవసరం అయితే ఆయిల్ పోయడం, కొంతమంది ఆ తీసుకొచ్చిన వలలన్నీ శుభ్రం చేయడం అలా చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా రాత్రి అంతా చేపలు పట్టారు, ఉదయాన్నే అందరూ చేసిన జాలరులాగే సహజమైన పద్ధతిలోనే వాళ్ళ వలలు కడుక్కుంటున్నారు, శుభ్రం చేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆయన చూశాడు, చూసి అక్కడ సీమోనుదైన ఒక తెలిసిన ఆయనది దోని ఉంది. ఈ సీమోన్ ఆయన ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వాళ్ళ సహోదరుడు తీసుకొస్తే వచ్చాడు, ఇదిగో మేము మెస్సయాను కనుగొన్నామంటే ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన్ని చూశారు, ఆయన్ని చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈయన ఆయన కనబడ్డాడు, ఈ వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గుర్తించి ఆయనతో ఏమన్నా అంటే కొంచెం నీ దోని ఇస్తావా,
ఆ దోణి ఎక్కిన తర్వాత కొంచెం లోపలికి నడిపిస్తావు నీ దోణిని లోతులోకి అంటే, ఆయన కొంచెం లోతులోకి నడిపించినప్పుడు ఆయన ఆ దోణిలో కూర్చొని జన సమూహాలకు బోధ చేస్తున్నాడు. ఎందుకు అంటే మనం చూసినప్పుడు సముద్రం మట్టం మనం చూసినప్పుడు సముద్ర తీరము సముద్రం కన్నా కూడా ఎత్తుగా ఉంటది. సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఒడ్డు మీద ఎవరున్నారో మనకు చాలా చక్కగా కనబడతా ఉంటది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకి చూసే విధంగా, ప్రజలకి వినబడే విధంగా ఒక రకంగా ఒక ప్లాట్ఫామ్ లాగా, లేకపోతే ఒక పుల్పీట్ లాగా అది ఉపయోగపడింది. అక్కడ లోన కూర్చొని ఉన్నప్పుడు, ఇలా కూర్చొని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈజ్ ఆడిబుల్ అండ్ విజిబుల్ అన్నమాట. అందుకోసం అంటే ప్రజలు కనబడతారు, ప్రజలకి మాట్లాడేది వినబడుతుంది. అలా ప్రభువారు ఆ పరిస్థితులను అనుకూలపరుచుకున్నాడు అక్కడ ఉన్న వాటితో. ఎందుకంటే ఆయన చెప్పేది ప్రజలు స్పష్టంగా వినాలి, ఆయన చెప్పేది ప్రజలు స్పష్టంగా గ్రహించాలి. అంతేగాని ఏదో నేను చెప్పేశాను వాళ్ళు వింటే విన్నారు లేకపోతే లేదు అన్నట్లు లేదు. వాళ్ళు ఎంతో కాన్సన్ట్రేట్ చేసి వినడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన వెంట పడుతున్నారు. కాబట్టి ఆయన వారికి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి వినబడే విధంగా పరిస్థితులన్నిటినీ కూడా సరిచేయటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చాలా భారం కలిగిన సేవకుడుగా, ప్రజల పట్ల చాలా శ్రద్ధ కలిగిన బోధకుడిగా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధ చాలా లైట్ గా తీసుకోలేదు, ఏదోలే నా వచ్చేసింది అనలేదు. ప్రజలకు అర్థమయ్యే విధంగా, ప్రజలకి చేరువలో ఉండి బోధించటం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ పరిస్థితులు అంటే ప్రజల దగ్గరకే వెళ్ళి ప్రజలకి ఎలా చెప్పాలో, ప్రజలకి ఆధ్యాత్మిక అవసరత ఏంటో ప్రజలు వెంటపడడం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన మీద పడుతూ వాక్యాన్ని వినడం అనేది ప్రజల యొక్క ఆధ్యాత్మిక తృష్ణను తెలియజేస్తుంది. అవునండి, ప్రజలు చాలా ఆధ్యాత్మిక తృష్ణతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారి ఆధ్యాత్మిక తృష్ణను ఎరిగి వారికి వాక్యాన్ని బోధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు బోధించే దేవుడు. ఆయన బోధిస్తాడు, గాడ్ టీచర్స్, దేవుడు బోధిస్తాడు, దేవుడు మాట్లాడతారు. ప్రజలను ఆయన పంపించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఆయన మాటల మీద శ్రద్ధ ఉంచాలి, ఆయన మాటలు వినాలి, ఆయన మాటలకి విధేయత చూపించాలి. ప్రపంచంలోనే ఒక గొప్ప సువార్తికుడు గత సంవత్సరంలో ప్రభు దగ్గరకు వెళ్ళిపోయిన డాక్టర్ బిల్లీ గ్రాహం గారు గొప్ప ప్రపంచంలోనే సువార్తను అందించాడు, అనేకులకు సువార్తను అందించాడు, అనేకుల్ని ప్రభు వైపుకు తిప్పిన దైవజనులు, ప్రభు వైపుకి తిప్పిన దైవజనుడు ఆయన. మరి అక్కడ అప్పట్లో మాలిన్ మన్రో అనే ఒక సినీ యాక్టర్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ చాలా అందమైన ఆవిడ, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీస్తుంది, చాలా ఫెమిలియర్ అయిపోయింది. అలాంటి ఆవిడకి పరిశుద్ధాత్మ దేవుడు స్వార్త చెప్పాలని ఆయనకి ప్రేరేపణ ఇస్తా ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా యేసుక్రీస్తుని నమ్ముకో, నీ జీవితంలో చాలా మార్పు వస్తుంది, ఆయన మన పాపాల కోసం చనిపోయాడు అని ఆవిడికి బోధిస్తా ఉంటే, ఆవిడేమందో తెలుసా, నేను చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన సినీ యాక్టర్ని, నాకు చాలా అవకాశాలు ఉన్నాయండి, అసలు అయినా నాకు కావలసినంత డబ్బు ఉంది. చాలా ఫెమిలియర్ అయిపోయాను, చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, నాకు చాలా అవకాశాలు వచ్చినాయి, అసలు నాకు ఇప్పుడు దేవుడితో అవసరం ఏంటండి, నాకు దేవుడు అవసరం లేదు అన్నాయి. అయితే ఆ తర్వాత ఒక్క వారానికే ఆవిడ తన ఇంట్లో మరి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుందో ప్రజలకు అర్థం కాలేదు, దిగ్భ్రాంతికి గురయ్యారు. దేవుడు తన ప్రజల ద్వారా, తన సేవకుల ద్వారా బిడ్డలతో మాట్లాడడానికి, ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే వినడానికి మనం ఇష్టంగా ఉన్నామా లేదా అనేది మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు వివిధ రకాలుగా మాట్లాడుతున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు బోధించే దేవుడు, గాడ్ టీచర్స్, మనకు బోధిస్తాడు ఆయన. అవును, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రతి ఆదివారం
దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆరాధన వర్తమానాల ద్వారా ఆయన ఏంటో ఆయన గురించి ఆయన తెలియపరుచుకుంటూ, నేను ఇలాంటి వాణ్ణి, ఇదిగో మీరు ఆరాధించే దేవుణ్ణి నేను ఇంత గొప్పవాణ్ణని తన సేవకుల్ని నిలబెట్టి ఆరాధన వర్తమానాల ద్వారా దేవుడు తన్ను తాను తెలియజేసుకుంటున్నాడు. ఈ ఈ ఇలాంటి మెయిన్ మెసేజెస్ ద్వారా దేవుడు, ఆ ఫైనల్ మెసేజెస్ ద్వారా దేవుడు, ఇదిగో బాబు మీ జీవితాలను సరి చేసుకోండి, ఇదిగో బల్ల దగ్గరకు వస్తున్నారు, బల్లను సమీపించే ముందు మీ జీవితాలను మీరు సరి చేసుకోండి అని వాక్యం ద్వారా దేవుడు తన సేవకులను మరుగుపరిచి, సేవకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారండి, ఒకరోజు సల్మాన్ గారు మాట్లాడతారు, ఇంకొక రోజు ఎవరో యషయా గారు మాట్లాడు, ఇంకో రోజు రాజకుమార్ గారు, ఏదో ఒకరిని తన సేవకుల్ని తన దీనదాసుల్ని దేవుడు వాడుకుంటున్నాడు. కానీ మాట్లాడుతుంది దేవుడు. దేవుడు మనతో నీ యొక్క ఆధ్యాత్మిక అవసరతను గుర్తించి, నా యొక్క ఆధ్యాత్మిక అవసరతను గుర్తించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం అనుకుంటున్నాం కొన్నిసార్లు ఈ సేవకుడు ఎప్పుడు నా గురించే చెప్తాడండి అని. సేవకుడు నీ గురించి చెప్పట్లేదు, ఆత్మదేవుడు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు, అది నువ్వు గుర్తించాలి. ఇప్పుడు సేవకుడికి నీ గురించి చెప్పకపోతే సేవకుడికి వచ్చే నష్టం లేదు, కానీ దేవుడు సేవకులకి హెచ్చరించమని, బోధించమని, జీవితాలు సరైన మార్గంలో వెళ్ళడానికి సరిచేయమని ఆయన తన సేవకుల్ని ప్రేరేపిస్తున్నాడు, తన సేవకులకి మాటలనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అంతిమంగా ఎవరు మాట్లాడుతున్నారంటే తన దాసుల్ని మరుగుపరిచి దేవుడు మాట్లాడుతున్నాడు. అది మనుషుల మాటలుగా మనం తీసుకోకూడదు, దేవుని మాటలుగా తీసుకోవాలి, దేవుని మాటలుగా తీసుకోవాలి. తీసుకొని ఆ మాటలకు విధేయత చూపించాలి. అవునండి, మనం చాలా వాక్యాలు వింటా ఉన్నాం, మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేస్తా ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు మనతో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాక్యానికి మనం ఎంత విధేయత చూపిస్తున్నాం? ప్రతిరోజు ఉదయకాలం వాక్య ధ్యానంకి వెళ్తున్నాం, ప్రభు పాద సన్నిధికి వెళ్తా ఉన్నాం, ప్రభు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇతరులు తన దాసుల్ని అనేకుల్ని దేవుడు వాడుకొని ఆ దాసుల ద్వారా వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే మాట్లాడుతున్న దేవునికి మనం స్పందిస్తున్నామా? ఆయన ఏదో ఒక విధంగా మాట్లాడేసేనలే అనుకునే ఆయన కాదు. ఆయన మనల్ని అర్థమయ్యే భాషలో, మనం ఏ విధంగా అయితే వినగలమో, ఏ విధంగా అయితే అర్థం చేసుకోగలమో అదే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలు అర్థం చేసుకునే విధంగా, ప్రజలకు వినబడే విధంగా ఆయన ఏ విధంగా అయితే ఆ క్రమశిక్షణతో, ఆ తర్వాత శ్రద్ధతో, ఆయన భారంతో బోధించాడో, మాట్లాడాడో తన ప్రజలతో, ఈరోజు కూడా ఆయన అదే విధంగా మనందరితో మాట్లాడుతున్నారు. వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, చాలాసార్లు మనం వాక్యాన్ని వింటాం, ఆ బోధకుడు బాగా చెప్పాడండి, దేవుని మర్మాలు చెప్పాడండి, మర్మాలు చెప్తున్నాడు, మర్మాలకు తగ్గట్టు జీవితంలో మార్పు రావట్లేదు. ఎందుకని? కొంతమంది ఉంటారు వాక్యం వింటారు, మార్కులు వేస్తారా, ఈయన పర్లేదు, ఈయన బాగా చెప్పాడు, ఈయనకి 80 మార్కులు వేయచ్చు, ఈయన చాలా బాగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. కానీ నీ జీవితంలో అద్భుతమైన మార్పు రావట్లేదు, ట్రాన్స్ఫర్మేషన్ రావట్లేదు. వాక్యమై ఉన్న దేవుడు, అప్పుడు మాట్లాడిన దేవుడే ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు శ్రద్ధతో మాట్లాడిన దేవుడు నీ పట్ల నా పట్ల శ్రద్ధ కలిగి, మనం ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, హడావుడిగా ఉన్నప్పటికీ ఆయన మన జీవితాల్లో తన వాక్యం ద్వారా చొచ్చుకొని వస్తున్నాడు, మాట్లాడుతున్నారు. ఆ మాటలకు మనం ఎలా స్పందిస్తున్నాం? ఆ మాటలకు విధేయత చూపిస్తున్నావా? మెల్లనైన దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? శాభక్తుడు అన్నట్టు, ఇదే త్రోవ, ఇందులో నడువుడని మెల్లనైన స్వరం ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు, తన తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి మనం విధేయ చూపిస్తున్నావా? ఆ మెల్లనైన స్వరానికి మనం ట్యూన్ అవుతున్నావా? అందరూ కూడా చాలా మంది సెల్ ఫోన్లో మాట్లాడతారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సిగ్నల్ రాలేదనుకోండి, సిగ్నల్ రానప్పుడు మనం అంటారు, సార్ మీ మాటలు సరిగా వినబట్టలేదండి, సిగ్నల్ సరిగా లేదండి, కొంచెం ఏమన్నా మీరేమన్నా మార్చుకుంటారా సార్ అంటారు. అవును,
దేవుని మాటలు నీకు సరిగా వినబట్టలేదంటే, దేవుడు నాతోనే మాట్లాడుతాడని నాకు సరిగా అర్థం కావట్లేదండి అని అనుకుంటున్నారేమో. ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, సరిగా ఆయన ఆయనకి అందుబాటులో ఉన్నామా లేదా మాట్లాడడానికి, ఆయన మాట్లాడినప్పుడు వినటానికి ఆ సిద్ధ మనసు కలిగి ఉన్నామా లేదా, మనల్ని మనం పరీక్షించుకొని, బోధించే దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడు, అనేక విషయాలు మన జీవితంలో బోధిస్తున్నాడు, అనేక మంది తన సేవకుల్ని ఆయన మరుగుపరిచి మాట్లాడుతున్నాడు, ఈ వివిధమైన పద్ధతుల్లో ఆయన మనతో మాట్లాడుతున్నారు, బోధిస్తున్నారు. కానీ ఆ బోధకి మనం ఎలా మనం రెస్పాండ్ అవుతా ఉన్నాం, స్పందిస్తున్నాం? దేవుడు మాట్లాడే దేవుడు అండి. మొదట నుంచి దేవుడు అందరితో మాట్లాడుతూనే వచ్చాడు, బోధిస్తూనే వచ్చాడు. నడవలసిన మార్గాలు ఏ విధంగా ఉండాలో మోషేకు బోధించాడు. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముకు బోధించాడు, అబ్రహాముతో మాట్లాడాడు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకారకంగా చేస్తాను, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇదిగో నీ జనంగా నిలా చేస్తాను. దేవుడు మాట్లాడి ఆయనకు కావలసిన విషయాలను బోధించాడు. ఇజ్రాయేలీలు తప్పిపోతున్నప్పుడు తన ప్రవక్తలను లేపుకొని, ఇదే యెహోవా వాక్కు, ఈ మాటలు వినండి, ఇర్మియాను లేపుకున్నాడు, ఏజ్కేలుని, దాని ఇదే యెహోవా వాక్కు ఇదిగో అని ఆయన తన ప్రజలకు బోధిస్తూ వచ్చాడు, సరిచేస్తూ వచ్చాడు, వెనక్కి తిరగండి, జీవితాన్ని బాగు చేసుకోండి అని చెప్తూ వచ్చాడు. ఆ దేవుడు కొత్త నిబంధనలో కూడా తన ప్రజలకు, ఇదిగో మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, రిపెంట్, పశ్చాత్తాపడి మారు మనసు పొందండి, జీవితాన్ని వాక్యపు వెలుగులో సరిచేసుకోండి, వాక్యపు వెలుగులో జీవితాన్ని దిద్దుకోండి అని ఆయన బోధిస్తూనే ఉన్నాడండి. కానీ ఆ బోధకి మనం రెస్పాండ్ అవుతున్నామా? ఆయన బోధించినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ఆయనకి సన్నిహితంగా వెళ్తున్నామా? ఆయన బోధించినప్పుడు మన జీవితాలు సరి చేసుకొని ఆయనకి సంతోషకరంగా ఆయన్ని ప్లీజ్ చేసే జీవితాలు జీవిస్తున్నామా? కాబట్టి వారం వెంబడి వారం వాక్యాలు వినడం కాదు మన బాధ్యత, ఓ బాగా చెప్పారు అనుకోవటం కాదు మన బాధ్యత, నాకు చాలా వాక్యం తెలుసు, ఓ చాలా సార్లు నుంచి వింటున్నాను, నేను కూడా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, అది కాదండి. వాటితో పాటు ఆ వాక్యాన్ని ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం, దేవుని మాటలకి ఎంతవరకు విధేయత చూపించి మనం ఆయన మాటలను వింటున్నాం. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన మాటలు వినడానికి సిద్ధంగా ఉండాలి. సమూయేలుకు అర్థం కాలేదు, కానీ తర్వాత అంటున్నాడు, ఇదిగో నీ దాసుడు ఆలకించుతున్నాడు సెలవిమ్ము. అలా మనం కూడా ఆయన దగ్గరకు వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రవ్వా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు బోధించు ప్రవ్వా, నేను వింటాను, నేను విధేయత చూపిస్తాను ప్రవ్వా. చాలాసార్లు మనం అంటాం, పిల్లలు మాట వింటలేదండి అంటే, మాట వింటలేదంటే మనం చెప్పే మాటలు వాళ్ళకి వినబడలేదని అర్థం కాదు. కాదు, మనం చెప్పే మాటలకు వాళ్ళకు వినబడతాయి, కానీ వాళ్ళకి చెప్పిన మాటల ప్రకారం వాళ్ళు జీవించట్లేదు, అది మన సమస్య. అందుకే వీడు మాట వింటలేదండి అంట. చాలాసార్లు మనం కూడా, దేవుడు అదే అంటున్నాడు మన గురించి కూడా, వీళ్ళు మాట వింటలేదండి, ఏంటి ప్రభువా మాట వినకపోవడం, ప్రతి ఆదివారం మీరు మాట్లాడుతుంటే వింటా ఉన్నారు కదా. అవును, వీళ్ళు రెండు చెవులతో వింటారు. అయ్యో అదేంటి ప్రభు, ప్రతిరోజు ఉదయాన్నే మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతుంటే వింటున్నాం కదా. అవునయ్యా మీరు వింటున్నారు, కానీ విన్న వాక్యం ప్రకారం మీరు విధేయత చూపించలేదు. ఆయన బోధిస్తున్నాడు, ఆయన బోధిస్తున్నాడు, మనం విని విధేయత చూపిస్తున్నామా? ఆయన బోధించేది ఎందుకంటే మనం విధేయత చూపించాలని, మనం ఆయన బోధించిన దాని ప్రకారం నడుచుకోవాలని, అంతేగాని జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలని కాదండి. ఆయన మనకు బోధించేది కొత్త కొత్త విషయాలు, తెలియని విషయాలు, మర్మాలు అన్నామే, అవి దేవుడేదో మనం తెలుసుకొని సంతోషపడడానికి కాదు, తెలుసుకున్న వాటి ప్రకారం జీవించడానికి. మన దేవుడు బోధించే దేవుడు, అది మనం మొదటి 1, 2, 3 వచనాల్లో చూస్తాం. ఆయన ఎంత జాగ్రత్తగా వాళ్ళకు బోధించాడు, వాళ్ళకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళందరూ వినాలని ఎంత శ్రద్ధగా వాళ్ళ కోసం వాక్యాన్ని బోధించారనేది మనం, ఆయన బోధించే దేవుడు.
కాబట్టి నీ జీవితాల్లో నా జీవితాల్లో ఆయన బోధిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నారు. మనం విధేయత చూపిద్దాం. రెండవదిగా మనం చూసినప్పుడు నాలుగో వచనం నుండి ఏడవ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు ఆయన బోధించడం చాలించిన తరువాత అయిపోయింది, బోధించడం అయిపోయింది, బోధించడం చాలించిన తరువాత ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయన ఏదైతే బోధించాడో ఆ బోధతో పాటు ఆయన కొన్ని అద్భుతాలు చేయడం చూస్తాం. ఆయన బోధించడమే కాదు, ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా నాలుగో వచనం నుండి ఏడో వచనం వరకు ఆయన చూశాడు. అంతవరకు బోధ విన్నాడు, అక్కడ ఉన్న చాలా మంది విన్నారండి. యోహాన్ ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, మిగిలిన కొంతమంది జాలరులు ఉన్నారు. వాళ్ళు ఆయన మాటల్ని వింటున్నారు, ఆయన పశ్చాత్తాపం గురించి, ఆయన విశ్వాసం గురించి మాట్లాడుతుంటే, పరలోక విషయాలు మాట్లాడుతుంటే విన్నారు. ఆ విన్న వాటిని ఇప్పుడు ఆయన ఆయన కార్యరూపంలో కొన్ని తీసుకొచ్చాడు. ఆయన గొప్పవాడని వీళ్ళకి అర్థమవుతుందా? ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన గొప్పవాడని ఆయన మాటల ద్వారా వాళ్ళకి అర్థం అవటమే కాదండి, ఆయన గొప్పవాళ్ళు ఏ విధంగానో ఆయన అద్భుతాల ద్వారా కూడా ఆయనకు చూపించాడు. అవును, ఆయన అక్కడ చూసినప్పుడు పేతురుతో అన్నాడు, ధోని లోపలికి నడిపించి పేతురు అన్నాడు. తర్వాత చేపలు పట్టడానికి మీ వల్ల వేయండి అన్నాడు, వల్ల వేయండి అన్నాడు. అప్పుడు సీమోన్ అన్నాడు, ఏలినవాడా, మేము రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదు, మాకేం దొరకలేదు, అయినా కూడా నీ మాట చొప్పున వలలు వేయమంటే వేస్తాం. రాత్రి అంతా కష్టపడ్డాం కానీ మేమేమీ పట్టలేకపోయాం, నీ మాట చొప్పున. ఏలినవాడా అని ఉంటుంది, బోధకుడా ఏలినవాడా అంటే ఈయన మాట విన్నప్పుడు ఈయన గొప్పవాడని అర్థమైంది. అందుకే ఆయన అన్నాడు, ఏలినవాడా బోధకుడా అని, రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాం అయినా నీ మాట చొప్పున మీరు ఏమంటున్నారు కాబట్టి వేస్తాం. ఎందుకంటే ఇది రైట్ టైం కాదండి పట్టడానికి, చేపలు పడ్డానికి. పగలెవరో చేపలు పడ్డానికి వెళ్ళరు, రాత్రులు చేపలు పడతారు. మేము రైట్గానే రైట్ టైంలోనే చేపలు పట్టామండి, రాత్రి అంతా పట్టాం, అది రైట్ టైమే, మేమే పట్టాం. ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది ఈ జాలరి కుటుంబంలోనే, జాలరి పనే మాది. ప్రొఫెషనల్స్ ఇందులో చేపలు పట్టడంలో, ప్రొఫెషనల్స్ రైట్ టైంలో, రైట్ పీపుల్. తర్వాత సముద్రం లోతుల్లోకి వెళ్ళి సముద్రంలో ఎక్కడ చేపలు పడతాయి, ఎక్కడెక్కడ ఏముంటాయో మాకు తెలుసు, మా కొట్టిన పిండండి సముద్రం, రాత్రి అంతా పట్టాము. అంటే ఇవ్వాల్సినంత సఫిషియంట్ టైం ఇచ్చాం పట్టడానికి, పట్టుకోవడానికి, కానీ మాకేమీ దొరకలేదు, అది ఆయన అన్నమాట. కాబట్టి మాకేమీ దొరకలేదండి, రైట్ టైంలో రైట్ పీపుల్, మెథడ్స్ తెలిసిన పీపుల్, ఎలా పట్టాలో తెలిసిన పీపుల్ చేశారు, కానీ వారు ఏమీ పట్టలేకపోయారు. ఏం పట్టలేకపోయారు? వాని యేసుక్రీస్తు ఈయన ఏలినవాడా నీ మాట చొప్పున వల్ల వేస్తాం, రాత్రి అంతా పట్టామనడంలో మరొక ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది వడ్రంగి కుటుంబంలో, ఆయన పాపం చేపల గురించి ఎక్కడ పడతాయో ఎప్పుడు పట్టాలో అలాంటివి మీకు తెలియదు. ఎందుకంటే ఇండే డైరెక్ట్గా పేతురు, అయ్యా నీకేం తెలుసు చేపలు పట్టడం, మీరు భలేవాళ్లే పక్కన ఉండండి, నేను మీకు మీకు తెలియదు అనడానికి యేసుక్రీస్తు ప్రభు వారు బోధ విన్నాడు. అరే ఈయన ఇంత మంచి బోధ చేస్తున్నాడు, ఈయన గొప్పోడండి, అందుకని నీ మాట చొప్పున నేను గౌరవిస్తున్నాం, నీ మాట చొప్పున వల్ల వేస్తాం. ఒకవేళ ప్రభు వలలో వెయ్యి వలలో చేపలు పడకపోయినా సరే నువ్వు ఫీల్ అవ్వద్దు, అంటే నీవేదో ఏమంటున్నావు కాబట్టి వేస్తున్నావు, నువ్వు గొప్ప బోధ చేసావు కాబట్టి నువ్వు వేయమనగానే వేసినంత మాత్రం చేపలు పడకపోతే ఏం ఫీల్ అవ్వద్దు అన్నట్టు చెప్పాడు అన్న. కాబట్టి వాళ్ళ దగ్గర రాత్రి అంతా చేపలు పట్టిన వాళ్ళు జాలర్లు, రైట్ పీపుల్, రైట్ ప్లేస్, రైట్ టైంలో పట్టిన వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర ఏమీ లేవు. ఏమున్నాయో తెలుసా? ఖాళీ పడవలు ఉన్నాయి, ఖాళీ వలలు ఉన్నాయి, ఎంటీ నెట్స్ ఉన్నాయి, ఎంటీ బోట్స్ ఉన్నాయి, ఎంటీ హ్యాండ్స్ ఉన్నాయి. అంతేకాదు రాత్రి అంతా కష్టపడి అలిసిపోయాం, టైర్డ్ అయిపోయాం, లైఫ్లో వచ్చిన ఫెయిల్యూర్స్ వల్ల, అంటే ఇంత ప్రొఫెషనల్స్ని
వృత్తిలో ఇంత నైపుణ్యం కలిగిన వాళ్ళం, వృత్తిలో ఇంత సీనియర్స్, ఇంత ఇంత కాలం పడుతున్న మేము రాత్రి అంతా చేపలు పట్టి ఏమీ తెచ్చుకోలేకపోయామండి. కాబట్టి ఇప్పుడు 10వ తరగతి ఫెయిల్ అయిపోతాడు అనుకున్నవాడు ఫెయిల్ అయితే పెద్ద కష్టం లేదు, కానీ పాస్ అవుతాడు అని అనుకున్నవాడు, లేకపోతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు అని అనుకున్నవాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు అనుకున్నవాడు ఫెయిల్ అయితే మనకి చాలా ఇబ్బంది. అంతేగాని ఫెయిల్ అవునాడు ఫెయిల్ అవుతాడు అనుకున్నాను లేండి అని అనుకుంటాం, కానీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు అనుకున్నవాడు ఫెయిల్ అయితే చాలా బాగా అయ్యో ఇదేంటి అనుకుంటాం. అలాంటిది వీళ్ళు వృత్తిలో నైపుణ్యత కలిగిన వాళ్ళు చేపలు పట్టలేకపోయారు. ఇక ఎంత వాళ్ళు నిరాశ నిస్పృహల్లో ఉండి ఉంటారు, ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నారు, వలలు ఖాళీగా ఉన్నాయి, బోట్లు ఖాళీగా ఉన్నాయి, ప్రజల మనసుల్లో కూడా ఉత్సాహం లేదు. యేసుక్రీస్తు అంటున్నాడు వల వేయండి, వాళ్ళు అన్నారు నీ మాట చొప్పున వల వేస్తాం, వేశారు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి, విస్తారమైన చేపలు పట్టి, ఎంత అద్భుతం అండి. గాడ్స్ గొప్ప అంటే దేవుని యొక్క గొప్ప అద్భుతాన్ని వాళ్ళు చూశారు. ఆయన మాటల్లో గొప్ప బోధ చేయటమే కాదు, ఆయన వ్యక్తుల జీవితాల్లో కూడా అద్భుతాలు చేసే దేవుడు. ప్రభువా నిరాశ నిస్పృహల్లో ఉన్న అపజయాన్ని బట్టి ఖాళీ వలలున్నాయి ప్రభువా నింపాలి, నింపాడు. 1-2 చేపలు అరాకొరా చేపలు పట్టలేదు. అక్కడన్న మాట ఏంటో తెలుసా? విస్తారమైన చేపలు పట్టే అంటే లెక్క పెట్టలేక విస్తారమైన చేపలు అని చెప్పారండి. లెక్క పెట్టలేకపోయారు వాళ్ళు. వలలు పిగిలేంతగా పడ్డాయట, వలలు పిగిలిపోతాయేమోనని భయపడ్డారు వాళ్ళు. అలా చేపల్ని వాళ్ళు పట్టినట్టు చూస్తాం. అద్భుతాలు చేసే దేవుడు దేవుడు. నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, జీవితం తారుమారవుతుంది అనుకుంటున్నప్పుడు, అయ్యో ఎంతో చక్కగా చేపలు పట్టగలిగిన వాళ్ళం పట్టలేము అనుకుంటున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు చేసే దేవుడు తన ప్రజల పట్ల. దేవుడు అద్భుతాలు చేసి ఆయన ఏంటో వారికి అర్థమైంది. అంతేకాదు వాళ్ళు ఒక్కళ్ళు పట్టలేక వాళ్ళ పార్ట్నర్స్ని పిలిచారు. 7వ వచనంలో చూస్తే వాళ్ళకి సంజ్ఞలు చేసి సహాయం చేయాలని సంజ్ఞలు చేసి వాళ్ళు సహాయం చేసినప్పుడు ఒక దోణిలో ఒక వలకి పడ్డ చేపలో 2 దోణిలు నిండాల్సి వచ్చిందండి. అంత అద్భుతం అంటే ఎప్పుడు చేపలు పట్టే వీళ్ళకే ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే అలా చేపలు ఎప్పుడు చూడలేదు. ఇంకోటి ఆశ్చర్యం, రాత్రి అంతా ఇక్కడే పట్టాం చేపలు, చేపలు ఉన్నాయి కానీ చేపలు వలలోకి పడలేదు. రాత్రి అంతా సముద్రంలో చేపలు ఉన్నాయా? సముద్రంలో చేపలు ఉన్నాయి కానీ వలల్లోకి రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పగానే అద్భుతంగా అద్భుతంగా దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు వ్యక్తుల జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. తారుమారైపోతున్న పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో, ఇంకేమీ లేదు ప్రభు ఇదే అనుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో ఆయన అద్భుతాలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. బ్రదర్ బక్సింగ్ గారు మరి చెన్నైలో ఉండి పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, ఆయన పరిచర్యలో మరి ఆయన ఆ సంఘంలో సభ్యుడిగా ఉన్న ప్రొఫెసర్ ఏనాగ్ గారు, విద్యార్థుల మధ్య కూడా ఆయన పరిచర్య చేస్తా ఉన్నారు. ప్రొఫెసర్ ఏనాగ్ గారు ఎంతో మరి సంఘంలో నేర్చుకున్నాడు. ఆధ్యాత్మికంగా ఉండటం, విశ్వాసంతో ఉండటం నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న ఆయన ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూ తనకు వచ్చిన ఉద్యోగంలో వచ్చిన జీతం అంతా కూడా పరిచర్య కోసం అవసరతలో ఉన్న వారి యొక్క అవసరతలు తీర్చడానికి ఉపయోగించేవాడు. అలా ఉపయోగించి ఆయనకి తినడానికి కూడా ఉండేది కాదు. నెల చివరకు వచ్చేసరికి ఒకరోజు ఆయన ఇంటికి బంధువులు వచ్చారు. నెల చివర ఆ వంట చేసే ఆయన పని వ్యక్తి వచ్చి అన్నాడు, సార్ ఈరోజు మరి తినడానికి లేదు, కూర చేయడానికి మరి
గెస్ట్లు వచ్చిన్నారు ఏం చేయమంటారంటే ఆయన అన్నాడు, వెళ్ళి ప్రార్థన చేయిపో అన్నాడు. ఈయన కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఉండేది వైజాగ్ లో బీచ్ కి చాలా దగ్గరలో ఉండేవాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ పెరట్లో ఒక పెద్ద శబ్దం వినబడింది. వెళ్ళి చూశాడు. చూస్తే ఒక పెద్ద చేపని కాకొచ్చి అందులో పడేసింది. ఈ పనివాడు పరిగెత్తుకుంటే సార్ మన పెరట్లో కాకి వచ్చి చేప పడిందంటే, కాకి చేపను తెచ్చి పడేసిందండి అంటే, ఆయన అన్నాడు అది తీసుకొని మనకి ఈరోజుకి రాత్రికి భోజనం తయారు చేయి. దేవుడు అద్భుతం చేశాడు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా అద్భుతాలు చేశాడు దేవుడు. అవునండి, మొదటి నుండి అబ్రహాముని దేవుడు మరి కరువులో కూడా పోషించాడు. ఇస్సాకుని దేవుడు కరువులో కూడా పోషించాడు. జోసఫ్ని ముందుగానే, యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి ఆయన పోషించాడు తన ప్రజల్ని ఆ కరువులో పాడవకుండా. అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మందికి ఆహారంగా పెట్టాడు. అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ ఈ కరోనా పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతిని ఇబ్బందుల్లో ఉండొచ్చు, కష్టపరమైన పరిస్థితులు అనుకుండొచ్చు, మనం ఏదో గొప్ప గొప్ప ప్రణాళికలు వేసుకున్నాం, ఆ ప్రణాళికలన్నీ కూడా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో జరిగింది, అయ్యో నిరాశ నిస్పృహలో ఉండొచ్చు, ఉత్సాహం లేకుండా ఉండొచ్చు జీవితంలో. అయితే ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఖాళీ వలలతో, ఖాళీ బోట్లలో, సమయం కాని సమయంలో ఆయన మాట చొప్పున అద్భుతాలు జరిగినాయి. నీ నా జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడు. విశ్వాసులంగా మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం. మన నిరాశ నిస్పృహల్లో ఉన్న జీవితాన్ని, కృంగిపోయిన జీవితాన్ని, ఖాళీగా ఉన్న మన ఖజానాల్ని, అలసటలో ఉన్న మన జీవితాల్ని ఆయనకు అప్పచెప్దాం. ప్రభువా ఇదిగో మా జీవితాలు, మీరు లీడ్ చేయండి ప్రభువా, మీరు బలపడ, అద్భుతాలు జరిగించండి మా జీవితంలో. ఎస్, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. అవునండి, అసలు పాడైపోతున్న మన జీవితాన్ని స్వార్థ ద్వారా రక్షణ ఇవ్వడమే ఒక గొప్ప అద్భుతం అండి. యేసుక్రీస్తునందల విశ్వాసం ఉంచడం ద్వారా నిత్యనాశనానికి వెళ్ళిపోతున్న మన జీవితాన్ని పరలోకం ఇవ్వడమే ఒక గొప్ప అద్భుతం అండి. ఒకప్పుడు పాపానికి, శాపానికి అమ్మబడి పాపం నుండి బయటికి రాలేక, పరిశుద్ధ జీవితం అంటే అది ఒక కళ్ళ ప్రపంచంగా, ఇది మన వల్ల కాదులే అనుకుంటున్న పరిస్థితిలో ఉన్న మన జీవితంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రపంచంలో కల్లా జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కలుగు చేసిన రక్షణ, ఆయన మనకిచ్చిన పాపక్షమాపణ, మన జీవితంలో ఆయన అనుగ్రహించిన గొప్ప రక్షణ, ఉచితమైన రక్షణ. ఈ జీవితం ఇంతే, ఇక పనికిరాదు, నేనేం చేయలేను, ఈ పాపం మానుకోలేను, నా జీవితం ఇంతే అని భయపడుతున్న నిరాశ నిస్పృహల్లో ఉన్న మన జీవితాలకి కృప చూపించి రక్షించలేదా? ఒక అద్భుతం కదా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా జరిగింది ఇది అనుకుంటా. అంతేకాదు, అనేక విషయాల్లో దేవుడు సమయోచితమైన సహాయం ఎలా ఇచ్చాడు, దేవుడు తెలియని మార్గాల్లో ఎలా సహాయం చేశారు, ఎలా అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతున్నాయో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. శూన్యంలో నుండి సమస్తాన్ని తన మాట చేత సృష్టించిన దేవుడు, సముద్రంలో చేపలు పడేటట్టు చేయడం ఆయనకి సమస్య కాదు. అంతేకాదు, నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేయడం ఆయనకేం అసాధ్యం కాదు. ఆయన తన చిత్తానుసారంగా, తన మహిమ కోసం, తన ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడం కోసం, విశ్వాసంలో వాళ్ళని బలపరచడం కోసం
ప్రభు అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన. చేయలేనివి ఈ లోకంలో ప్రభు, ఇది నీకు అవ్వదులే ప్రభు అనడానికి లేదు. సో ఆయనకి అద్భుతాలు చేసినప్పుడు, ఆయన మేలు చేసినప్పుడు కృతజ్ఞతతో మనం ఆయన్ని ఆరాధించాలి. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చి బాగుపడ్డారు, కానీ ఒక్కడే దేవుని దగ్గరికి కృతజ్ఞత తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తే ఆయన అంటాడు, ఆ తమ్మండుకు ఎక్కడా? 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన వాళ్ళు లేరు. అవునండి, ప్రభు నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, కానీ అద్భుతాలు చేసే దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? అద్భుతాలు చేసే దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ గణపరుస్తున్నావా? కొన్నిసార్లు ఏం చెప్తామో తెలుసు, అద్భుతాలు జరిగినప్పుడు, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు, అసాధ్యం అనుకుంటున్న వాటిని దేవుడు సాధ్యపరిచినప్పుడు కొన్నిసార్లు ఎలా సాక్ష్యాలు చెప్తాం, నేను ప్రార్థన చేశానండి జరిగింది అంటే, నా ప్రార్థన ద్వారా జరిగిందని చెప్తాం, కానీ దేవుడు కృప చూపించి చేస్తున్నాడు. నేను అడిగానండి, నేను గోజాడాను, లేకపోతే నేను ఉపవాసం ఉన్నా, అందుకే జరిగింది. మనం ఉపవాసం ఉన్నాం కాబట్టే జరగల, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉన్నాం, ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని గోజాడడం తప్ప అనట్లేదు నేను, మంచిదే. కానీ ఆయన కృప ద్వారా బలపరిచి అద్భుతాలు చేసినప్పుడు మహిమను ఆయనకి ఆపాదించాలి. కృతజ్ఞత నిండిన జీవితంతో ఆయన్ని ఆరాధించాలి, కృతజ్ఞత కలిగి ఆయన బ్రతకాలి. ఏదో దేవానికి స్తోత్రం అనే ఒక స్తుతి కూడికి పెట్టుకొని వదిలేయటం కాదు, దేవుడు అద్భుతాలు చేస్తుంది. ఎందుకంటే ఆ అద్భుతాలను బట్టి ఆయన అర్థం చేసుకొని ఆయనకి ఇంకా కృతజ్ఞులమై జీవించాలని, ఆయనకి ఇంకా చాలా థ్యాంక్ఫుల్ లైఫ్ ఆయన పట్ల కలిగి ఉండాలని, గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞతా భావంతో, హృదయంలో ఆరాధన నిండిన భావంతో ఆయన్ని అనుసరించాలని, ఆయన్ని ఆరాధించాలని ఆయన ఇష్టపడుతున్నాను. వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, తప్పకుండా మనం ఆయన అద్భుతాలని ఆయన కొనియాడాలి, కృతజ్ఞులమై జీవించాలి, ఆయన మీద ఆధారపడాలి. అన్ని విషయాలు ఎందుకో తెలుసా, మన కొరకు గొప్ప కార్యములు చేయి దేవుడు, తన ప్రజల కోసం ఇలా చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆ దేవుడు మన బైబిల్ దేవుడు మాత్రమే, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు అనే విషయాన్ని మనం, కాబట్టి ఆయన మనకు బోధించే దేవుడు, రెండవది ఆయన మనకి అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మూడవదిగా మనం చూసినప్పుడు 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఆయన ఎవరైతే చూశారో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చాడు. ఎలా చెప్పగలం, సీమోను పేతురు అది చూచి, ఏది అద్భుతం చూసి, ఆయన్ని మొదట ఆయన బోధ విన్నాడు ధోనిలో కూర్చొని, ఆయన చెప్పే బోధ విన్నాయన, తర్వాత ఆయన చేసిన అద్భుతాన్ని చూశాడు, అద్భుతాన్ని చూసి బోధను విన్న ఆయన అది చూసి అది విని యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ఆయన యొక్క బోధ, ఆయన యొక్క అద్భుతాలు పేతురు జీవితంలో మార్పులోకి నడిపించినాయి, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నాయి. మొదట ఏమన్నాడు, మొదటేమో ప్రభువా నీ మాట చొప్పున వేస్తున్నావు, నీకు తెలియదు అయినా కానీ వేస్తున్నావయ్యా అన్న ఆయన ఇప్పుడు అన్నాడు, మోకాళ్ళుని నేను పాపాత్ముడను, అయ్యా బోధలో నువ్వు వాక్యం చెప్తా ఉంటే మీరేంటో నాకు అర్థమవుతూ వచ్చింది, నా పాప జీవితం ఏంటో అర్థమవుతూ వచ్చింది, నేను సరి చేసుకోవాల్సిన జీవితం ఏంటో అర్థమవుతూ వచ్చింది, నేను పశ్చాత్తాపడి నీ వైపుకు తిరగాల్సిన అవసరం ఏంటో నాకు తెలిసింది, నువ్వు అద్భుతం చేసిన తర్వాత మీరేంటో కూడా అర్థమైంది. ఆయన బోధిస్తున్నప్పుడు పేతురేంటో అర్థమై ఉంటది, పాపాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి, పశ్చాత్తాపాన్ని గురించి చెప్తున్నప్పుడు, ఆయన అద్భుతం చేసినప్పుడు ఆ దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైంది. ఆ రెండు అర్థమైనప్పుడు ఆయన జీవితం పశ్చాత్తాపంలోకి నడిపించు, పాపాత్ముడిని నన్ను వదిలి వెళ్ళిపో ప్రభువా, నేను పనికిరాని వాణ్ణి, పాపాత్ముడిని ప్రభువా, పశ్చాత్తాపం వచ్చింది, పాపాన్ని గురించిన ఒప్పుదల వచ్చింది,
ఆయన నీతిమంతుడు ప్రభువా, నువ్వు నీతిమంతుడు ప్రభువా, నీతో నేను అసలు ఉండలేను. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి హృదయంలో ఒప్పించబడతా ఉన్నాడు. ఒప్పించబడి ఆయన ఆ మాటలు చెప్తా ఉన్నాడు, విడిచిపో నేను పాపాత్ముణ్ణి అందుకన్నాడు. ఏలయనగా వారు పట్టిన చేపలు రాసి అనేక వారు విస్మయం అందారు. అంటే సాధారణంగా ఇది జరగదు, జాలరులు చేయలేరు. వృత్తిలో నైపుణ్యత కలిగిన జాలరులు కూడా తరతరాలుగా చూస్తున్నాం, ఇది చేయలేరు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతం అండి. చూసారా, వాళ్ళ కోణంలో నుండి వాళ్ళకు అర్థం అయ్యే విధంగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పేతురుకి చేపలు పట్టినప్పుడు ఆ పట్టిన సందర్భం, ఆ పట్టిన ప్రదేశం, ఆ పట్టిన సమయం, ఆయన మాటలు, ఆ పట్టిన చేపలు రాసి ఆయనకి దేవుడు గురించిన గ్రహింపు గట్టిగా తీసుకొచ్చింది. ఆ దేవుడు ఎవరో బాగా అర్థం చేసుకున్నాడు. అద్భుతాలు మనం ఏదో ఆనందించి ఆ అద్భుతాల్లో సంతోషించి దేవుడు మర్చిపోవటానికి కాదు. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసేది. అద్భుతాల ద్వారా ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవాలి, ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవాలి. అందుకు దేవుడు మన జీవితాల్లో కొన్ని అద్భుత కార్యాలు, మేళ్ళు చేసేది ఎందుకోసం అంటే ఆయన ఎవరో మనం అర్థం చేసుకొని ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని అనుసరించడానికి, ఆరాధించి ఆయన అడుగు జాడల్లో నడవడానికి ఆయన అద్భుతాలు చేసేది. అది మనం మర్చిపోకూడదు. కాబట్టి పశ్చాత్తాపం కలిగింది, విస్మయం పొందాడు. అవును, దేవుడు నీకు అర్థమయ్యే భాషలో నీతో, నాకు అర్థమయ్యే భాషలో నాతో దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నారు. మనతో మాట్లాడతాం. అంతేకాదు, ఆయన సీమోనుతో పాలి, జబదయ్య, యాకోబు వీళ్ళందరూ కూడా విస్మయం పొందారు పక్కన ఉన్నవాళ్ళు. అందుకు యేసు భయపడద్దు. ఆయన పశ్చాత్తాపం కూడా ఎక్కడ జరిగిందో తెలుసండి, వెంటనే బోట్లోనే. అందుకే 11వ వచనంలో దోణిలను దరికి చేర్చి ఆ చేపలు రాసి చూసినప్పుడు ఆయన వెంటనే సరేలే ప్రభు ఒడ్డుకు పదా, నేను పశ్చాత్తాపడతాను అనలేదు. వెంటనే బోట్లోనే మోకాళ్ళు ఎదుట సాగిలపడి వెంటనే మార్పు కోసం మనం వాయిదాలు వేసుకోకూడదు. తర్వాత మారుతానులే, తర్వాత సరి చేసుకుంటానులే, తర్వాత పశ్చాత్తాపడతానులే అని అనుకోవడానికి లేదు. ఇదే అనుకోవాల సమయం. ఒకవేళ రక్షించబడిన వాళ్ళు ఇంకా దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేకుండా ఈ వాక్యాన్ని వింటుంటే, నా ప్రియమైన వారలారా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు వైపు తిరుగు, ఆయన గొప్పతనం అర్థం చేసుకో, పాపాలు ఒప్పుకో. ఆయన నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయి తిరిగి లేచారు. ఆయన యందు నమ్మిక ఉంచడం వల్ల మనకి పాప క్షమాపణ, పరలోక రాజ్య ప్రాప్తి జరుగుతుంది. దానికోసం నువ్వు వాయిదాలు వేసుకుంటున్నావేమో, వాయిదాలు వేసుకోవద్దు. ఇదే వెంటనే ఆయన పశ్చాత్తాపడి ప్రభువు సమర్పించుకుని, అక్కడ ఒక మాట ఉంది, సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. విడిచిపెట్టేశాడు. ఇంతకాలం ఉన్న ఆహాన్ని, నేను చాలా ఎక్స్పీరియన్స్ మ్యాన్ని, నాకు అన్నీ తెలుసు, నా వృత్తిలో అనుకున్న నేను చాలా గొప్పోండి అనుకుని అహంతో ఉన్నాడు, అహాన్ని వదిలిపెట్టాడు. తన జీవితంలో పేరుకుపోయిన పాపాలని వదిలిపెట్టాడు, ఆ వృత్తిని వదిలిపెట్టాడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఈ పేతురు వచ్చినట్లు ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 40 నుంచి మనం 39, 40 నుంచి ఆ వచనాలు చదువుతున్నప్పుడు, తన సహోదరుడైన ఆంద్రేయ ఆయన్ని తీసుకొని వచ్చారు. అయితే ఆయన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఆ గలలీ సముద్ర తీరంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పిలిచాడు. ఒకరోజు నన్ను రండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పాడు. అప్పుడు కూడా వచ్చాడు, కానీ మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి మళ్ళీ పేతురు వెళ్ళిపోయినట్లేదు, ఇక్కడ నుంచి ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు. జీవితంలో మార్పు వచ్చింది. అంతకుముందు ఈ కమిట్మెంట్ లేదు, ఈ నిబద్ధత లేదు, ప్రభుతో ఈ వడంబడికి లేదు, ప్రభుకి ఇలాంటి సమర్పణ లేదు. ప్రభుకి సమర్పించుకొని పాపాన్ని వదిలిపెట్టిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు దేవునికి సమర్పించుకున్నాడు,
తన బాట మార్చుకున్నాడు, వదిలిపెట్టాల్సినవన్నీ వదిలిపెట్టాడు. అందుకే అక్కడ సమస్తము విడిచిపెట్టి మార్పు వచ్చింది. ఆయన బోధ, ఆయన అద్భుతాలు ఆయన్ని మార్పులోకి నడిపించింది. జీసస్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ హిజ్ వర్డ్స్, త్రూ హిజ్ మిరకల్స్. ఆయన అద్భుతాలు, ఆయన వాక్యం, ఆయన మాటలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయో తెలుసా? మార్పులోకి నడిపించాలి. మారేది దేవుని వాక్యం. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు వృధాగా పోవు, అవి కార్యాన్ని జరిపించే మాటలు. ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వృధాగా మనం తిరిగి వెళ్ళకూడదు, మార్పు జరగాలి. అందుకే నేటి దినాల్లో మనకు కావలసింది గొప్ప గొప్ప బోధలు కాదు, తెలిసిన బోధలు అనుసరించే వాళ్ళు కావాలి. విశ్వాసులంగా మనం దేవుడు మాట్లాడిన మాటలకి విధేయత చూపిస్తే మన జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన మార్పు తీసుకొచ్చే దేవుడు అండి. అబ్రాముని అబ్రహాముగా మార్చిన దేవుడు, శారాయిని శారాగా మార్చిన దేవుడు, జనాంగాలకి తండ్రిగా చేసిన దేవుడు ఆయన, విశ్వాసులకు తండ్రిగా చేసిన దేవుడు ఆయన. యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. ఆయనలో ఒక గొప్ప మార్పు వచ్చేసింది. పాత నిబంధనలో చూసుకుంటే దేవుడు జీవితాలను మారుస్తాడు. ఆయన దర్శించినప్పుడు జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది, జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. మోషేని దేవుడు దర్శించాడు. మోషే 40 సంవత్సరాలు దేవుని పాఠశాలలో నేర్చుకున్నాడు. ఐగుప్తి పాఠశాలలో 40 సంవత్సరాలు నేర్చుకున్నప్పుడు దేవుడు వాడుకోవటానికి ఆ మార్పు, ఆ సిద్ధపాటు, ఆ జ్ఞానం, ఆ బోధ సరిపోలేదు. దేవుని పాఠశాలలో నేర్చుకున్న తర్వాత మార్పు అప్పుడు వచ్చింది. అంతకుముందు ప్రతిదానికి నా బలంతో చేస్తాను అనేవాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అయ్యా, చేయలేనంటే మోషే ఇప్పుడు నా పనికి సరిపోతా, వచ్చే నీలో వచ్చిన ఈ దీనత్వం, ఈ నమ్మకత్వం నా పరిచర్కి సరిపోద్దరా. ట్రాన్స్ఫర్మేషన్, మార్పు, మార్పు తెచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. కాబట్టి మార్పు తీసుకొచ్చాడు, విస్మయం ఉంది. వాళ్ళన్నీ వదిలిపెట్టి ప్రభువుని వెంబడించడం మనం చూస్తాం. నేను కూడా క్రీస్తు ప్రభు వారిని 98వ సంవత్సరంలో నమ్ముకున్నప్పుడు ఆయన నా జీవితంలో మార్పు తెచ్చాడు. అప్పుడప్పుడు నా పిల్లలతో, నా కొడుకులతో మా అమ్మ అంటది, అసలు మీ నాన్న ఒకప్పుడు ఎలా ఉండేవాడు అనుకుంటున్నారు, ఎంత కోపం అనుకుంటున్నారు, మాట వినేవాడు కాదు. దేవుణ్ణి నమ్ముకోవటాన్ని బట్టి మీ నాన్న మారిపోయాడు, కానీ లేకపోతే మీ నాన్న పట్టుకోవడం అసలు మాకు వల్ల అయ్యేదా, మా చేతనయ్యేదా? కాదు, దేవుడు పట్టుకున్నాడు, దేవుడు మార్చాడు, అందుకే మీ నాన్న ఎట్లా అయిపోయాడు. ఎస్, అవును, నా జీవితంలో దేవుడు మార్చాడు. నా జీవితాన్ని దేవుడు మార్పులోకి నడిపిస్తున్నాడు. ఎప్పటికి కూడా అనేక విషయాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తను తాను తెలియజేసుకుంటున్నాడు, నా జీవితంలో మార్పు రావాల్సిన పరిస్థితుల్లో బోధిస్తున్నాడు. ఆయన మార్పు రావటానికి నా జీవితంలో పనిచేస్తున్నాడు. అవును, సంవత్సరం సంవత్సరం, దినం దినం నా జీవితంలో మార్పు జరుగుతూ ఉంది. వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, నీ జీవితంలో ప్రభు మార్పు తెస్తున్నాడా? వాక్యాన్ని వింటున్నాం, ఆరాధనకు వస్తున్నాం, ప్రభువును ఆరాధిస్తున్నాం, ఏం మార్పులు వచ్చినాయి? గత దాదాపు 8-9 నెలల నుంచి మన అందరం లాక్డౌన్ లో ఉన్నామండి. ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా, లేకపోతే ఇప్పుడు ఫిజికల్ గా కొంతమంది ఆరాధనలు పెట్టడాన్ని బట్టి దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం కదా. కనీసం ఈ 9 నెలల్లో నీ జీవితంలో వచ్చిన మార్పుల్ని ఏమైనా చెప్పగలవా? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పుల్ని చెప్పగలవా? ఇదిగో ఈ విషయంలో నా దృక్పథం మారింది, నా యాటిట్యూడ్ మారింది, ఇదిగో నా మాటలు మారింది, నా ప్రార్థన జీవితం మారింది, నా వాక్య ధ్యానం మారింది, నా పరిశుద్ధతలో ఇదిగో ఇలాంటి మార్పు వచ్చింది, పరిశుద్ధతలో పరిపక్వతలోకి వెళ్తున్నాను అని చెప్పగలవా? ఎందుకంటే మన దేవుడు మార్చే దేవుడు, మార్పు తెచ్చే దేవుడు, ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చే దేవుడు జీవితంలో ఉండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే ఎక్కడో లోపం ఉన్నట్టే మనల్ని మనం పరీక్షించుకున్నాం.
ఆయనకు అప్పగించుకుందాం, ఆయనకు అప్పగించుకుందాం. అవునండి, బందిపోట్లు మారారు. ఈ మధ్య నేను ఇక్కడ ఒక ఓఎం బుక్ షాప్కి వెళ్ళాను, అక్కడ అనమాట, అక్కడ ఒక రాష్ట్రం బందిపోటు మారాడు, బందిపోటు మారాడు అని ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న తువాటపురం అనే ఒక ఊరిలో ఒక దొంగ, సుధాకర్ అనబడే ఒక దొంగ ఏ విధంగా మారాడు జీవిత చరిత్ర ఉంది. ఇంకొక ఆయన గురించి రాశాడు, హరిదాసు అయ్యాడు నేడు క్రీస్తుదాసుడు అని. ఆయన రక్షించబడక ముందు ఎలా ఉన్నాడు, కానీ క్రీస్తు ప్రభు నమ్ముకున్నాక వచ్చిన మార్పు ఏంటి, ఎలా క్రీస్తుకు దాసుడిగా బ్రతుకుతున్నాడు, ఆ చరిత్ర నమ్మ మార్పు తెచ్చాడు. నీ మన జీవితాల్లో తెచ్చాడా, మన జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా పరిశీలన చేసుకున్నాం. అవునండి, మార్పు రావాలి. ఎందుకు ఈ వర్తమానాలు, ఎందుకు ప్రభువును ఆరాధిస్తున్నాం, ఎందుకు ఈ సహవాసాన్ని ఇచ్చారు ప్రభు మనకు, సంఘాన్ని ఇచ్చి సహవాసాన్ని ఇచ్చి ఆయన బలలో పాలు పంపులు ఇచ్చి వివిధమైన వ్యక్తుల్ని దేవుడు అడ్డం పెట్టుకొని వివిధమైన వ్యక్తుల్ని దేవుడు మరుగుపరిచి తన వాక్యం ద్వారా మాట్లాడుతూ మనమే వాక్యాన్ని ధ్యానించడానికి మన సొంత భాషలో వాక్యం ఇచ్చి వాక్యం చేరువలో ఉంచి ఎప్పుడైనా వాక్యాన్ని చదువుకునే వెసులుబాటు ఇచ్చింది దేవుడు. మన జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాడు. మన జీవితాల్లో మార్పు వస్తుందా, అది దేవుడు తృప్తి పడే మార్పేనా, మానుకోమన్నవి మానుకుంటున్నావా, చేయమన్నవి చేస్తా ఉన్నావా? మానుకోమన్నవి మానుకోవాలి, చేయమన్నవి చెయ్యాలి, ఆయనకు సమర్పించుకోవాలి, ఆయనకు సమర్పించుకోవాలి. మార్పు పేతురు జీవితం, ఆయన మార్పు తీసుకొస్తాడండి. ఆయన మార్పు, అవును, ఆయన బోధించే మాట్లాడే దేవుడు, మాట్లాడుతున్నాడు. ఆయన మాటలలో మన జీవితాన్ని కనబడుతుంది. నీ వాక్యపు వెలుగులో మా రహస్య పాపాలు కనబడుతుంది. నీ ముఖకాంతిలో ప్రభువా కీర్తనకాడు అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. మనం అనాలి, ప్రభువా నీ వాక్యపు వెలుగులో మా జీవితం కనబడిపోతుంది ప్రభు. అర్థం ముందుకు వెళ్ళినప్పుడు ఎలా లోపాలు ఉన్నాయో, ఎలాంటి లోపాలు ఉంటే మేము అర్థం ముందుకు వెళ్ళినప్పుడు ఎలా సరి చేసుకుంటాము, వాక్యం ముందుకు వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు బోధిస్తున్నప్పుడు మన జీవితానికి సరి చేసుకోవాలి. మనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడున్నామో, ఎటెళ్ళాలో, ఎలాంటి మార్పు రావాలో చూడాల్సిందే. రెండవది, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఆ అద్భుతాల్లో ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. గొప్ప దేవుడు ఆయన. ఆయన అర్థం చేసుకున్న మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధిస్తూ కృతజ్ఞత కలిగిన జీవితాలు కలిగి ఉండాలి. దేని మనసుతో ఆయన ఆయన్ని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండాలి. ఆయన మాటలు, ఆయన కార్యాలు, ఆయన అద్భుతాలు మన జీవితాల్లో ఒక నూతనమైన కమిట్మెంట్స్లోకి, నూతనమైన వడంబడికల్లోకి, నూతనమైన సమర్పణలోకి, నూతనమైన ఆధ్యాత్మిక ఎదుగుదలలోకి మనల్ని నడిపించాలి. ఏ విధంగా పేతురు జీవితంలో ఒక నూతనమైన కమిట్మెంట్లోకి వచ్చాడు, ఒక నూతనమైన జీవన విధానంలోకి వచ్చాడు, మార్పు చూసాము. ఏ విధంగా గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎగురుతున్నప్పుడు అందంగా కనబడుతుందో, ఈ పాడైపోయిన జీవితం దినదినం ఈ వాక్యపు వెలుగులో ఆయన గొప్ప కార్యాల మధ్యలో పరిమళమిల్లాలి, ప్రజ్వలిల్లాలి, మారాలి. అవునండి, అది నీ పట్ల నా పట్ల దేవుని యొక్క కోరిక. అది ఆ పరిపక్వత రావాలి, ఆ మార్పు రావాలి. అందుకే రోమా పత్రికలో 12వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో నీలో రూపాంతరం కలగాలి, నీలో మార్పు రావాలి, నీలో మార్పు రావాలి. 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను, 2వ వచనాన్ని కూడా చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకుంటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కోరుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, కరెక్ట్, ఇది సరి అయినది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందండి.
రూపాంతరం పొందండి. మెచ్యూర్డ్గా అంటే పరిపక్వం అయ్యి ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి. అది మన పట్ల దేవుని యొక్క కోరిక. కాబట్టి అలా ఈ రూపాంతరంలోకి, పరిపక్వతలోకి ఎదగాలంటే మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం, వాక్యానుసారంగా జీవించడానికి. ఆ రూపాంతరం కోసం ఒక నూతన కమిట్మెంట్లోకి, నిబద్ధతలోకి, నిబంధనలోకి వద్దాం. ప్రభు, ఇదిగో నా జీవితం, నన్ను బలపరచు. నా జీవితంలో మార్పు, దినదినం ప్రభు ఆ రూపాంతరం జరగాలని ప్రభుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, జీవము కలిగిన దేవ, మమ్మల్ని రక్షించారు. మా జీవితాలు దినదినము మారాలని, క్రీస్తు స్వారూప్యం మా యందు ఏర్పడాలని మీరు చూస్తున్నారు. మీ కుమారుడైన క్రీస్తు ప్రభువాన్ని మాలో ప్రతిబింబించాలని కోరుకుంటున్నారు. దేవ, రక్షించబడిన మేము ఆ క్రీస్తును పోలి జీవించాలి. ఆ క్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి ప్రతిరోజు మలచబడ్డానికి, మార్చబడ్డానికి, రూపాంతరం చెందడానికి సహాయం చేయండి. మీ మాటలు, మీ కార్యాలు ప్రభు ఆ రూపాంతరంలోకి మమ్మల్ని నడిపించడానికి సహాయం చేయండి. అవును ప్రభు, మీరు కోరుకున్నంత రూపాంతరం, ఆ మార్పు మా జీవితాల్లో కలగట్లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మా విధేయతల్ని, మా నిర్లక్ష్యాన్ని, మా చేతగానితనాన్ని మీరు క్షమించి మమ్మల్ని అంగీకరించి ఆ రూపాంతరంలోకి, ఆ మార్పు చెందిన జీవితాల్లోకి దినదినం నడవడానికి మీరు మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ దయగల హస్తాలకు సమర్పిస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.